సార్ అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారి బాబాయ్ దివంగత వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేయబోతూ ఉన్నది. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసును తారుమారు చేయబోతున్నది. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అసలు ముద్దాయిలను దాచి కొంతమంది హత్యకు సంబంధం లేని వారిని హంతకులుగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఈ ప్రభుత్వం చాలా తేలికగా తీసుకున్నది. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఈ ప్రభుత్వ వ్యవహార శైలి మొట్టమొదటి నుంచి కూడా తప్పుటడుగులు వేస్తూ ఉన్నది. ముద్దాయిలు ఎవరో ముఖ్యమంత్రి గారికి తెలుసు అని మేము అంటున్నాం. ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు నాకు తెలియదు ఆ ముద్దాయిలని చెప్పలేదు. వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసిన ముద్దాయిలు ఎవరో ఆమె కుమార్తె డాక్టర్ సునీత గారికి తెలుసు అని మేము అంటున్నాం. తెలియదని ఇంతవరకు ఆమె అనలేదామె. ఈ కేసును ప్లీజ్, ఈ కేసును గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న కొద్ది రోజుల్లో ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, ఏమన్నారు డాక్టర్ సునీత గారు, ఈ కేసును సిబిఐకి ఇవ్వమని అడిగారు. మరి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే దీన్ని సిబిఐకి ఇవ్వాలి కదా. అప్పటికీ మీకు తెలిసిపోయింది ముద్దాయిలు ఎవరో, మీకు అర్థమైపోయింది ముద్దాయిలు ఎవరో. ముద్దాయిలు అస్మదీయులు, ముద్దాయిలు మనవాళ్ళు. వాళ్ళు అరెస్ట్ అవ్వటానికి వీల్లేదు, వాళ్ళకి శిక్ష పట్టడానికి వీల్లేదు. అందుకోసమే సిబిఐ దర్యాప్తు మీరు కోరటం లేదు. కాదని చెప్పే ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతున్నా. కాదని చెప్పే ధైర్యం చేస్తారా ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ కేసును ఇంత తాత్సారం చేస్తున్నారు? ముద్దాయిలు ఎవరో పులివెందల్లో ప్రతి వ్యక్తికి తెలుసు. ఎవరు చేశారో తెలుసు, ఎవరు చేయించారో తెలుసు, ఎందుకు చేశారో తెలుసు. దెన్ వై ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? అసలు ముద్దాయిలు ఎవరో తెలిస్తే, అసలు ముద్దాయిలు ఎవరో బాహ్య ప్రపంచానికి తెలిస్తే కడుపు చించితే కాళ్ళ మీద పడుతుందంటారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనే చెప్పిన రీతిలో ఎవరిని రక్షించటం కోసం ముఖ్యమంత్రి ఈ కేసును తారుమారు చేయాలని చూస్తున్నారు? ఎవరిని కాపాడటం కోసం, ఎవరి పేర్లు బయటకు రాకుండా చూడటం కోసం ఈ ప్రభుత్వం ఈ కేసును తారుమారు చేయాలని చూస్తుంది? ఎవరిని కాపాడటం కోసం, ఎవరి పేరు బయటకు వస్తే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందో వాళ్ళని రక్షించటం కోసం ఈ ప్రభుత్వం ఈ కేసును మసిపూసి ఇదిగో మారేడు కాయని చెప్పాలని చూస్తుంది. నేను అడుగుతున్నా, ఏ సీరియస్ ఎలిగేషన్స్ ఐ మేకింగ్ నౌ? ప్రభుత్వం, గవర్నమెంట్ హ్యాస్ టు కమ్అవుట్ విత్ ట్రూత్. నిజం బయట పెట్టాలి, అసలు ముద్దాయిలు ఎవరో బయట పెట్టాలి. ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఎందుకు నిన్న మొన్న ఏదో పేపర్లో వచ్చింది ముద్దాయిలను చూపిస్తున్నారు చూపిస్తున్నారని? ఎందుకు ఈ రకంగా తప్పటడుగులు వేస్తూ ఉంది ప్రభుత్వం? ఎందుకు రాష్ట్ర ప్రజల్ని ప్రిపేర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం? ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు ప్రజల్ని. వాళ్ళు చూపించబోయే ముద్దాయిల పట్ల ప్రజల్ని సన్నద్ధం చేయాలని చూస్తున్నారు. దే ఆర్ ప్రిపేరింగ్ ది పీపుల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్.
వీళ్ళే ముద్దాయిలను నమ్మాలని ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు నేనంటూ ఉన్న ముఖ్యమంత్రి గారు, దయచేసి చెప్పండి, మీరు ఈ కేసును మీరు సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ముద్దాయిలు మీకు తెలుసా లేదా? తెలిసే మీరు సీరియస్నెస్ చూపించటం లేదా? డాక్టర్ సునీత గారు ఆ రోజున ఇంటింటికి తిరిగినారే ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని, సెంట్రల్ హోమ్ సెక్రటరీని కలిసినారు, ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిసినారు, హైకోర్టుకు అప్రోచ్ అయినారు, ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ని కలిసినారు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని, వీళ్ళందరూ చుట్టూ తిరిగి సిబిఐకి ఇవ్వాలి సిబిఐకి ఇవ్వాలి అని తిరిగిన మీరు ఎందుకు సిబిఐకి ఇవ్వటానికి మీరు భయపడుతున్నారని నేను అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఈ మర్డర్ కేసు మీ బాబాయ్ మర్డర్ కేసు, మీ సొంత బాబాయ్ మర్డర్ కేసు సిబిఐకి ఇస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి, అదే కదా మీ భయం? అందుకే కదా మీరు భయపడుతున్నారు. సిబిఐ నిజానిజాలు బయటకు తీస్తుంది, బయటకు తీస్తే అసలు వాళ్ళు బయటపడతారు, అందుకోసమే కదా. లేకపోతే మీ చేతుల్లో పనేది చిన్న సంతకం చాలు, సిబిఐ వచ్చి వాలిపోతారు, ఎవరు అసలు నేరస్తులు తేల్చేస్తారు కదా. ప్రభుత్వ ఉద్దేశం అసలు నేరస్తుల్ని దాచిపెట్టి నకిలీ నేరస్తుల్ని, నకిలీ హంతకుల్ని ప్రవేశపెట్టాలని చూస్తుంది, డూప్లికేట్స్ని. ఒరిజినల్ని ఆపి ఒరిజినల్ హంతకుల్ని దాచి డూప్లికేట్ హంతకుల్ని ప్రవేశపెట్టాలని ఈ కేసులో ప్రయత్నం చేస్తూ ఉన్నది.